టిఎఫ్సిసి ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు. సంతోష్ అన్న కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ముందు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వారు మా తెలంగాణను మరియు మా చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి బోయినపల్లి మండలం కొదువుపాక గ్రామానికి సంబంధించిన సంతోష్ అన్న గారిని మా నియోజకవర్గ ప్రతినిధిగా తెలంగాణ అభివృద్ధి కోసం వారిని రాజ్యసభకు పంపినందులకు ముందుగా మన ప్రియ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే సహకరించిన కేటీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, కవితక్క గారికి, ప్రత్యేకంగా అందరికీ అభివృద్ధిలో ముందుండటానికి వారిని చేసినందుకు మా చొప్పదండి మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా టిఎఫ్సిసి ప్రేక్షకులకు మరి చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ నుండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామానికి సంబంధించిన గౌరవనీయులు బోయినపల్లి సంతోష్ కుమార్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి మరి వారి గెలుపుకు కృషి చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి సంతోష్ అన్నకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అతి చిన్న వయసులో మరి అంత పెద్ద పెద్దల సభకు ఎన్నిక అవడం చాలా గర్వకారణం. మరి ఆ స్థాయికి తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి గౌరవ కేటీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, కవితక్క గారికి, మరి మా జిల్లా నుంచి గౌరవనీయులు ఈటల రాజేంద్ర అన్న గారికి, అలాగే మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అనుంగు ముఖ్య పాత్ర పోషిస్తున్న మా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మరి గౌరవనీయులు వినోద్ అన్న గారికి కూడా మరి సంతోష్ కుమార్ గారిని ఎన్నికకు దోహదపడినందుకు వారు కూడా మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముందు వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి మరి ఢిల్లీ స్థాయిలో ఉపయోగపడతానే మంచి సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఢిల్లీకి పంపించడం చాలా సంతోషంగా, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందపడుతూ సంబరాలు జరుపుకుంటూ మరి చాలా సంతోషంగా ఉన్నారు. వారికి మరొకసారి సంతోషాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా ప్రాంతీయులు చొప్పదండి నియోజకవర్గ ప్రాంతీయులు కాబట్టి మరి ఆ నియోజకవర్గ అభివృద్ధికి మరి వారి సహాయసహకారాలు అందిస్తూ మరి కరీంనగర్ జిల్లాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచాలని చెప్పి వారికి ప్రత్యేకంగా మరొక్కసారి అభివృద్ధిలో తీసుకుపోవాలని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ మరి మంచి యువ నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని మరి సంతోష్ అన్న గారికి నా సూచన చేస్తూ మరి ప్రత్యేకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్టీడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. అండ్ ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్లీజ్ నొక్కండి. నొక్కితే అన్ని వీడియోస్ వస్తాయి కదా, మరి బోర్డు చూడొచ్చు, ఏమేం జరుగుతుందో చూడాలి కదా. ఓకే, మరి లైక్ వేసుకోండి. బాయ్. Please subscribe to TFCC. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. హాయ్ అండి, నేను సింగర్ పూజా కులకర్ణి. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను సింగర్ ప్రతిమ. టిఎఫ్సిసి లైవ్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.